జైరాం హత్య కేసు మరో మలుపు తిరగబోతోంది. ఆయన మేనకోడలు శిఖా చౌదరికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చగా ఆమెపై అనుమానాలున్నాయంటున్నారు జైరాం భార్య పద్మశ్రీ. మరి కాసేపట్లో పోలీసులకు ఆవిడ ఫిర్యాదు చేయబోతున్నారు. ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు ఈ కేసును టేకప్ చేయాలంటూ ఆమె విన్నవించబోతోంది. జయరాం హత్య కేసు మరో మలుపు తిరగబోతోంది. ఆయన మేనకోడలు శిఖా చౌదరికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చగా ఆమెపై అనుమానాలున్నాయంటోన్న జయరాం భార్య పద్మశ్రీ మరి కాసేపట్లో పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది. ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు ఈ కేసును టేకప్ చేయాలంటూ ఆమె విన్నవించబోతున్నారు. జయరాం కేసులో నిందితుల్ని కొద్దిసేపటి క్రితం మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ప్రధాన నిందితుడిగా రాకేష్ రెడ్డి, తర్వాత శ్రీనివాస్ తనకు సహకరించిన ఈ కేసులో వాళ్ళిద్దరిని మీడియా ముందు పెట్టారు. అయితే శిఖా చౌదరి విషయంలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న అనుమానాలకు సంబంధించి నివృత్తి చేశారు. శిఖా చౌదరికి ఈ కేసుతో ఈ హత్యతో సంబంధం లేదు. గతంలో రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉండేవి, కానీ ఈ మధ్య కొద్ది నెలలుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏం లేవని. కానీ కొత్త మలుపు తిరుగుతోంది. జైరాము హత్యతో శిఖా చౌదరికి సంబంధం ఉండవచ్చు అన్న అనుమానాలను జైరాం భార్య పద్మశ్రీ వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఆవిడ కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమేష్ లైవ్లో అప్డేట్ చేస్తారు వారి నివాసం నుంచి. రమేష్. అయితే జయరాం హత్య కేసులో ప్రధానంగా శిఖా చౌదరి ప్రమేయం ఉందని చెప్పి జయరాం భార్య ప్రధానంగా అనుమానిస్తుంది. ఈ కోణం నుండి విచారణ చేయాల్సి ఉండగా అటు ఆంధ్ర పోలీసులు చేయలేని చెప్పి అటు పద్మశ్రీ ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే ఎప్పటి నుంచో కూడా జయరాం తర్వాత శిఖా చౌదరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దీంతోపాటుగా ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా పద్మశ్రీ ఏదైతే అమెరికా నుంచి ఇటు హైదరాబాద్కు వచ్చిన తర్వాత, భర్త అంత్యక్రియల కోసం హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే శిఖా చౌదరి తన భర్తను ఎంతకాలం నుంచి వేధిస్తుంది, ఆస్తి కోసం గొడవలు పెడుతుంది, గతంలో కూడా శిఖా చౌదరి నుంచి ప్రాణహాని ఉందని చెప్పి కూడా గతంలో జయరాం తనకు ఫోన్ చేసి కూడా చెప్పాడని చెప్పి కూడా అటు పద్మశ్రీ అటు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జయరాం వచ్చిన తర్వాత పోలీసులకు ఒక స్టేట్మెంట్ ఈమె ఏది పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ దాంట్లో చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. శిఖా చౌదరి పాత్ర ఉన్నది అని చెప్పి కూడా ఆమె ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పి కూడా ఆమె అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసి ఒక స్టేట్మెంట్ ఆంధ్ర పోలీసులకు, నందిగామ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే కొద్దిసేపటి ముందు కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీంట్లో శిఖా చౌదరికి ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. శిఖా చౌదరికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పి కూడా అటు త్రిపాఠి పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో పూర్తిగా ప్రధానంగా శిఖా చౌదరి మీదనే ఇటు పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేస్తున్నది. ఈ కోణంలోనే మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి తన న్యాయవాది ద్వారా మీడియాకు సమాచారం పంపించింది. అయితే మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతుంది. ప్రధానంగా ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్ర పోలీసులు సరైన రీతితో విచారణ జరపలేదు. అంతేకాకుండా ఆంధ్ర పోలీసులు ప్రధానంగా శిఖా చౌదరిని తప్పించారు, అంతేకాకుండా శిఖా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ రెడ్డి ఈ హత్య చేయలేడని చెప్పి కూడా ఆమె ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే
రాకేష్ రెడ్డి సిక్కా చౌదరి కూడా ఎంతకాలం నుంచి కూడా కలిసి ఉన్నారు. దాదాపు రెండేళ్ల పాటు వాళ్ళు కలిసి ఉన్నారు, సహజీవనం చేశారు. కొద్ది కాలం నుంచి కూడా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా సమాచారం నాకుంది. అయితే సిక్కా చౌదరి ప్రమేయంతోనే రాకేష్ రెడ్డి చంపాడని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అంతేకాకుండా దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా ఇటు తెలంగాణ పోలీసులకు కోరబోతుంది పద్మశ్రీ. ఇప్పటికి దీనికి సంబంధించి మరి కాసేపట్లో పద్మశ్రీ అటు పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నది. దీంట్లో పూర్తి వివరాలతో దాదాపుగా 3 పేజీలతో కూడిన ఒక ఆ ఫిర్యాదును కూడా సిక్కా చౌదరితో పాటు మరికొందరు ప్రమేయం పైన ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ఉన్న సమాచారం ఉంది. ఋషి కానీ రమేష్, ఒక దశలో ఆమె దీనికి సంబంధించి ఎవరి మీద అనుమానాలు లేవు, పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని చెప్పిన పద్మశ్రీ, ఎందుకు ఇవాళ ఒక్కసారిగా కృష్ణా జిల్లా ఎస్పీ సిక్కా చౌదరి ప్రమేయం లేదనగానే మళ్ళీ కంప్లైంట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు? ఏమిటి సిక్కా చౌదరి మీద ఆవిడకున్న అనుమానం? అలాగే ఏకంగా పోలీసుల మీద తనకు అనుమానం లేదు, ఆంధ్ర పోలీసుల మీద అనేది ఒక పెద్ద స్టేట్మెంట్, తెలంగాణ పోలీసులకి కేసు దర్యాప్తు తప్పు చెప్పాలి అని ఎందుకు అంటున్నారు ఆవిడ? ప్రధానంగా అమెరికా నుంచి పద్మశ్రీ ఇక్కడికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అప్పుడు ఒక స్టేట్మెంట్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో తన భర్తను ఎవరు చంపారో ఎలా చంపారో తనకు తెలియదు, ఇప్పుడు ఈ దశలో నేను ఏం మాట్లాడలేని చెప్పి కూడా అటు పోలీసులకు ముందస్తుగా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు చెప్తూనే కొన్ని అనుమానాలు కూడా కొన్ని అనుమానాలు నందిగామ పోలీసులకు అటు పద్మశ్రీ చెప్పడం జరిగింది. ప్రధానంగా సిక్కా చౌదరి మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా అటు ఏదైతే తన జయరాం సోదరైన సుశీల పైన కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. వీళ్ళిద్దరు ప్రమేయం ఏమైనా ఉండవచ్చు అని చెప్పి కూడా దాంట్లో అనుమానాలు వ్యక్తం చేసింది. అనుమానాలు వ్యక్తం చేస్తూ నందిగామ పోలీసులకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తన భర్తను ఎవరు చంపారు ఎలా చంపారో తనకు తెలియదు కాబట్టి ఇంకా ప్రీమెచ్యూర్గా తాను ఇప్పుడు మాట్లాడలేని చెప్పి కూడా అప్పుడే స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది పద్మశ్రీ. అయితే ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లా త్రిపాఠి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిక్కా చౌదరి పాత్ర లేదు, సిక్కా చౌదరి క్లీన్ చిట్టు, సిక్కా చౌదరి రాకేష్ రెడ్డికి కొంతకాలం నుంచి బెడ్చి కొట్టింది, బ్రేకప్ అయింది, వాళ్ళ మధ్యలో సంబంధాలు లేవు, కొంతకాలం ఏదైతే కొన్ని ఒక 3 నెలల క్రితం వాళ్ళ మధ్యలో సంబంధాలు ఉండే తర్వాత సంబంధాలు బెడ్చికొట్టిపోయినాయి, ఇప్పుడు సిక్కా చౌదరి రాకేష్ల మధ్య సంబంధాలు లేవు, బ్రేకప్ అయిందని చెప్పి కూడా చెప్తూనే వాళ్ళ సిక్కా చౌదరికి పూర్తి స్థాయిలో కూడా క్లీన్ చిట్ నాటు జిల్లా ఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిక్కా చౌదరి పాత్ర లేకుండా రాకేష్ రెడ్డి హత్య చేయలేదని చెప్పి పద్మశ్రీ ప్రగాఢంగా నమ్ముతుంది. ఈ దశలో విచారణ చేయకుండా పోలీసులు తాత్సర్యం చేశారు, పూర్తిగా సిక్కా చౌదరిని తప్పించే దిశలోనే పోలీసులు విచారణ చేశారని చెప్పి కూడా అటు పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ దశలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా పద్మశ్రీ ఇప్పటికి అంటుంది. అంతేకాకుండా అటు ఆంధ్ర పోలీసుల మీద తనకు నమ్మకం లేదని చెప్పి కూడా ఆమె. థ్యాంక్ యూ.